Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Margadarshi Mosalapai CID Charge Sheet. Ramoji Sailaja Paristhiti Emiti. Margadarshi Chit Fund Mosalapai Chairman Ramojirao MD Sailaja Kiranapai AP CID Charge Sheet Dakhalu Chesindi. అంటే వీళ్ళిద్దరిపైనే కాదు మొత్తం 15 మంది మీద ఛార్జ్ షీట్లు దాఖలు చేసింది. అందులో రామోజీ శైలజ పేర్లు కూడా ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా మార్గదర్శి చిట్ ఫండ్ పేరుతో రామోజీ వేల కోట్ల రూపాయల డిపాజిట్లను సేకరించినట్లు సిఐడి కేసులు నమోదు చేసింది. రామోజీ పాల్పడిన మోసాలకు ఆధారాలను కూడా సిఐడి సేకరించింది. చిట్ ఫండ్ పేరుతో వేల కోట్ల రూపాయలను వసూలు చేసి చిట్టేతర వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టిన విషయం బయటపడింది. అనేక కంపెనీలకు చెందిన మ్యూచువల్ ఫండ్స్ లో కోట్లాది రూపాయలు పెట్టుబడులు పెట్టారు. చందాదారుల రక్షణ కోసమనే సిఐడి మార్గదర్శిపై దాడులు చేసి కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. ఇందులో భాగంగానే మొత్తం 7 కేసులు నమోదు చేసింది. అన్నింటిలోనూ రామోజీ శైలజే కీలక పాత్రధారులు. ఉషా కిరణ్ మీడియా లిమిటెడ్, ఉషోదయ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఉన్న 1,035 కోట్ల ఆస్తులను 2 విడతలుగా సిఐడి ఇప్పటికే అటాచ్ చేసింది. మోసం డిపాజిట్లు మళ్లించడంపై చిట్ ఫండ్ చట్టం కింద అందరిపైన కేసులు నమోదయ్యాయి. 2 కేసుల్లో విచారణ అయిపోయింది. మిగిలిన 5 కేసుల్లో కూడా విచారణ చివరి దశకు చేరుకుంది. విచారణ పూర్తి కాగానే ఈ కేసుల్లో కూడా ఛార్జ్ షీట్లు దాఖలు చేయడానికి సిఐడి రెడీ అవుతోంది. చిట్ ఫండ్ చందాదారులను రామోజీ శైలజ పెద్ద ఎత్తున మోసం చేశారని సిఐడి అంటోంది. ఇదే విషయమై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మాట్లాడుతూ మార్గదర్శిలో ఉన్న డబ్బంతా బ్లాక్ మనీయే అని పదే పదే ఆరోపిస్తున్నారు. ఇదే సమయంలో మార్గదర్శిలో హవాలా జరుగుతోందనే అనుమానాన్ని సిఐడి వ్యక్తం చేస్తోంది. రెండింటిలో ఏది నిజమన్న విషయాన్ని సిఐడియే క్లియర్ చేయాలి. బహుశా ఇందుకేనేమో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులు కూడా దర్యాప్తులో పాల్గొంటుంది. మరి ఛార్జ్ షీట్లు దాఖలు చేసిన తరువాత అంశం ఏంటో సిఐడియే చెప్పాలి.